Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కీలక సమయంలో ఈ టీడీపీ నేతలు ఎందుకు సైడ్ అయ్యారు? ఒకప్పుడు బలంగా ఉన్న నెల్లూరు జిల్లా టీడీపీ నానాటికి తీసుకట్టుగా తయారవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు అంతా తానాయి చక్రం తిప్పిన మాజీ మంత్రి నారాయణ కీలక నేతలు రాజకీయాలకు దూరంగా ఉండడంతో నెల్లూరులో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. నేతల ఆధిపత్య పోరు, వర్గ విభేదాలతో బలహీనమవుతున్న పార్టీ తిరుపతి ఉప ఎన్నికల వేళ పూర్తిగా కుదేలైంది. ఆదుకుంటారన్న నేతలే ముఖం చాటేయడంతో పార్టీ కేడర్ కూడా ప్రక్క చూపులు చూస్తోంది. కేడర్ ఉండి ఆర్థికంగా చితికిపోయిన నేతలకు వల వేసి బీజేపీ వ్యూహం ప్రకారం క్యాష్ చేసుకుంటోంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా నెల్లూరులో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేదు. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలకు ఎమ్మెల్సీలు, మంత్రి పదవులు ఇచ్చారు. బేద రవిచంద్రకు కూడా ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. పార్టీ బలపడేందుకు అధినేత పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అయితే నాయకులు ఆర్థికంగా బలపడ్డారు, కానీ పార్టీ ఇంకాస్త బలహీనపడింది. 2019 ఎన్నికలలో జిల్లాలో టీడీపీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఆ తర్వాత నారాయణ పూర్తిగా రాజకీయాలను పక్కన పెట్టగా బేద రవిచంద్ర, సోమిరెడ్డి మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. ఇటీవల స్థానిక ఎన్నికలలో రాజకీయంగా ఆర్థికంగా అండగా ఉంటారని పార్టీ శ్రేణులు భావించాయి. ఎన్నికలలో సర్వశక్తులు ఒడ్డాయి, కానీ మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పత్తా లేకుండా పోయారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అంతా తామేనన్న చందంగా వ్యవహరించి పనులు చేసుకుని లాభపడ్డ నాయకులు ఆ తర్వాత పత్తా లేకుండా పోయారట. ఆర్థికంగా ఖర్చు పెట్టగల మాజీ ఎమ్మెల్యే బేద మస్తాన్రావు వంటి నేతలు సైతం అధికార వైసీపీకి జయకొట్టారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల్లో సైతం భారీ కాంట్రాక్టులు దక్కించుకున్న ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు స్థానిక ఎన్నికల వేళ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. కోవూరులో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, గూడూరులో మాజీ ఎమ్మెల్యే పాశ్వం సునీల్ కుమార్, సూళ్లూరుపేటలో మాజీ మంత్రి పరసారత్నం, ఆత్మకూరులో బొల్లినేని కుటుంబం మాత్రం తమకేం పట్టనట్లు వ్యవహరించారు. కార్యకర్తలు, ద్వితీయ తృతీయ శ్రేణి నేతలు చాలా మటుకు అధికార పార్టీ వేధింపులు, ఇబ్బందులు తట్టుకోలేక పక్క చూపులు చూస్తున్నారు. ఉప ఎన్నిక జరుగుతున్న తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్న వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేటలో బీజేపీ అధికార పార్టీ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. అధికార పార్టీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు కార్యకర్తలను ఎంపిక చేసుకుని వారికి అండగా బీజేపీ నేతలు నిలుస్తున్నారు. వారందరినీ తమ పార్టీ వైపు తిప్పుకుంటున్నారు. ఒక్కచోట గంప గుత్తిగా వందలాది మందిని కమలం పార్టీ కార్యకర్తలుగా మార్చేసుకుంటున్నారు.